తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. కళా సాంస్కృతిక రంగాల వైపు మనసు మళ్ళుతుంది. కళా సాహిత్య రంగాల్లో అవార్డులు రివార్డులు గుర్తింపు లభిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల నుండి మీ పురోభివృద్ధికి ఉపకరించే విధంగా కొన్ని కీలకమైన వాగ్దానాలు తీసుకుంటారు. కొన్ని వాగ్దానాలు లిఖితపూర్వకంగా తీసుకుంటారు. ఎదుటి వాళ్ళ మాట మీద నమ్మకం లేకుండా అది లిఖితపూర్వకంగా తీసుకోవడం అనేది ఓ విధంగా మీ మానసిక బలహీనత అయినప్పటికీ కూడాను లౌకికంగా మీరు చేసింది మంచి పనిగానే భావించాలి. వ్యాపారస్తులు మెలకువతో వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా మొండి వాళ్ళని ఒప్పించి కార్యోన్ముఖులను చేయటం ఎంత కష్టం ఉన్నది తెలిసి వస్తుంది. క్రయ విక్రయాలు చికాకలిగిస్తాయి. స్వల్పమైనటువంటి లాభాల కోసం కూడా అధికంగా శ్రమించవలసి వస్తుంది. అలసట కలిగి ఉంటారు. మానసిక ప్రశాంతత గాను ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు దృష్టి సారించడం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా దొంగ స్వామీజీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. దొంగ స్వామీజీల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అన్ని విధాలుగా ప్రశ్న పెట్టే అవకాశం కూడా ఉంది. అందుకని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రుణాలు చేయటం రుణాలు ఇవ్వటం రెండూ కలిసి రావు. శాంతము సహనము కలిగి ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతి 4 సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సర్పదోష నివారణ సూనంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన.